నమస్కారం అమ్మా, అందరికీ బాగున్నారు అమ్మా? సార్ మంచిదే. మరి వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయొచ్చు కదా, ఏం పోద్ది, లైక్ చేయండి అమ్మా, సపోర్ట్ చేయండి అమ్మా. మీకోసం మేము ఇదంతా ఎవ్రీ 2 డేస్కి మన ఛానల్లో లాట్ ఆఫ్ అప్డేట్స్తో ఇలాంటి ఒక లెంత్ వీడియో చేస్తామమ్మా. మన టాలీవుడ్ స్టార్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ సినిమా ఎంతవరకు స్టార్ట్ అయింది, ఏ సినిమా ఎంతవరకు పెండింగ్ ఉంది షూటింగ్, అండ్ ఓటీటీలో ఏ సినిమాలు రాబోతున్నాయి, థియేటర్లో ఏ సినిమాలు రాబోతున్నాయి, టీజర్, ట్రైలర్, సెన్సర్ సర్టిఫికేట్, ప్రీ రిలీజ్ ఏంటి, చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు, రిలీజ్ అంటే 4K రిలీజ్ మూవీస్ ఏవి వస్తున్నాయి, టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్స్, ఇలా లాట్ ఆఫ్ అప్డేట్స్తో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి ఎవ్రీ 2 డేస్కి. సో మిస్ అవ్వద్దు, అదే చెప్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మావా ఈ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్, ఒక 19 మూవీస్ అప్డేట్స్ తీసుకొచ్చేసా, అన్ని లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. మళ్ళీ చెప్తున్నా, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మావా. అండ్ ఇప్పుడు అది మనం కంటెంట్ అయితే వెళ్ళిపోదాం సిద్ధులు లేకుండా. అండ్ ఇక ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మన తెలుగు యాక్టర్ కింగ్ నాగార్జున గారు, తమిళ యాక్టర్ ధనుష్. సో వీళ్ళ కాంబినేషన్ ఒక మూవీ వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మావా. 2 షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది, నేను షాక్ అయిపోయాను అనమాట. సో మొత్తానికి చాలా సైలెంట్గా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు 3rd షెడ్యూల్ ఇంకొక 2 డేస్ తర్వాత 5 ఫిబ్రవరి స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. మరి ఈ సినిమా థియేటర్ ఎప్పుడు వస్తుంది, అండ్ హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా ఆఫీషియల్గా అనౌన్స్ చేయలేదనమాట. సో పక్క ఇన్ఫర్మేషన్ కనుక్కొని తొందరలో మన ఛానల్లో ఒక పక్క షార్ట్స్ వీడియో చేస్తా. సో అందుకే మన ఛానల్లో ప్రతిరోజు షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను. అండ్ ఇక సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ అనిల్ రాపూడి డైరెక్షన్లో రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి, ఒక్క థియేటర్లో మాత్రం 100 రోజులు ఆడింది మావా. ఆల్రెడీ అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మీకు ఈ వీడియో అయిన తర్వాత ఆ పోస్టర్ మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. సో ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మొత్తానికి బ్లాక్ బస్టర్. మరి డైరెక్టర్ అనిల్ రావు డైరెక్షన్లో అప్కమింగ్ యాక్టర్ ఎవరు, ఏ హీరో యాడ్ చేయబోతున్నా అంటే అది మీకు మాత్రమే చెప్తాం మావా, ఎవరంటే విక్టర్ వెంకటేష్ గారు. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో F2 బ్లాక్ బస్టర్ అంది, 2 సినిమాలు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు 3rd మూవీ, సో ఇది F2కి సీక్వెల్ కాదు. సో ఫైనలీ ఇది ఒక ఫ్రెష్ స్టోరీ, న్యూ స్టోరీ, అండ్ విలేజ్ బ్యాక్ టాప్ కోసం సినిమా అనమాట. ఆల్రెడీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఒక 4 డేస్ బ్యాక్ అఫీషియల్గా ఒక ఇంటర్వ్యూ చెప్పేశారనమాట, మా సినిమా నా బ్యానర్లో 2025 నెక్స్ట్ ఇయర్కి సంక్రాంతికి రిలీజ్ చేస్తానని చెప్పేశారనమాట. కుండ బద్దలు కొట్టేశాడు. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ఎవరిదో కాదు, వెళ్దే అనిల్ రాపూడి అండ్ విక్టర్ వెంకటేష్ గారు న్యూ కాంబినేషన్ అండ్ 3rd కాంబినేషన్ అనమాట. సో మొత్తం కన్ఫామ్ అయిపోయింది, సంక్రాంతికి 2 సినిమా కన్ఫామ్. అండ్ ఫస్ట్ కన్ఫామ్, విశ్వంబర మెగాస్టార్ చేంజ్గా నడుస్తున్న లేటెస్ట్ సోషియో ఫ్యాంటసీ మూవీ పేరెంటల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ వశిష్ఠ గారు, ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మన ఛానల్ అప్డేట్ కూడా ఇచ్చా, జనవరి 10, 2025 విశ్వంబర మూవీ థియర్ డేట్ లాక్ చేస్తారు. ఆ కమింగ్ సూన్ చెప్పాను కదా, ఆ నిన్న డేట్ అయితే లాక్ చేశారనమాట. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్, మొత్తానికి 2 సినిమాలు సంక్రాంతికి రెడీ అయిపోయాయి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ 3rd ఎక్స్క్లూజివ్ డేట్, అండ్ రాజా శాప్ హీరో ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ, లాస్ట్ మంత్ జనవరిలో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారనమాట. మరి ఈ మంత్లో ఒక ఇంకొక అప్డేట్ రాబోతుంది. మరి ఆ అప్డేట్ ఏంటనేది ఇంతవరకు నో ఇన్ఫర్మేషన్, కానీ అప్డేట్ వస్తుందని ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పేశారనమాట ఈ మూవీ ప్రొడ్యూసర్ టీజే విశ్వప్రసాద్ గారు. సో మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ సంక్రాంతికి వస్తే 3 సినిమాలు. అండ్ ఇంకో షాకింగ్ అంటే తెలుసా, NBK అంటే నరసింహ నందమూరి భాషణ కాంబినేషన్లో అండ్ బోయపాటి సినీ కాంబినేషన్లో 4 సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తాం ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా రాల. సో ప్రజెంట్ నందమూరి భాషణ గారు 109 సినిమాలో బాబీ డైరెక్షన్లో సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, అది ఒక పక్క. సో ఇంకోటి హైలైట్ ఏంటంటే, నాగార్జున గారు బంగారాజు 3తో రాబోతున్నాడు సంక్రాంతికి ఒక వైరల్ అవుతుంది. మరి ఎంతవరకు ఇది నిజం అనేది తొందరలో ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇలాంటి వీడియోలు మీకు చెప్తా, లేకపోతే షార్ట్ వీడియో చేస్తా. ఓకే, క్లియర్. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ మావా, పుష్ప 2. సో ఫైనలీ ద మచ్ అవేటెడ్ థియేటర్ వాచర్ మూవీ. సో పుష్ప 2 ఎస్టర్డే ఫిబ్రవరి 2 జాతర సీన్స్ సంబంధించి ఒక ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో మొత్తానికి నెక్స్ట్ షెడ్యూల్ జపాన్లో ఉంటుందంట. సో లాంగ్ షెడ్యూల్ జపాన్లో. మరి సినిమా ఎక్కడ తీసుకోబోతున్నాడో సుకుమార్ గారు తెలియట్లా, ఏం జరగబోతుంది పుష్ప 2. మరి ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది ఇయర్ 2004. సో వెయిట్ చేద్దామమ్మా. ఓకే, సో పుష్ప 2 గురించి ఈ సినిమా కాదు అన్ని సినిమా గురించి అప్డేట్ ఇస్తాం. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ సాలార్ పార్ట్ 2. సో మొత్తానికి సాలార్ పార్ట్ 2 షూటింగ్ ఇయర్ 2024 జూన్ మంత్లో స్టార్ట్ చేయబోతున్నారు. డ్యామ్ షూర్ పక్క, దాంట్లో తిరిగేలేదు. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ మావా, విజయ్ ఇలా దళపతి విజయ్ నటిస్తున్న 69 అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, జస్ట్ వైరల్ అవుతుంది. ఏంటంటే డివివి దానయ్య, మన తెలుగు ప్రొడ్యూసర్ డివివి దానయ్య, ఆయన విజయ్తో 69 మూవీ తీయబోతున్నాడు. ఇది
రీసెంట్గా బ్లాక్ బస్టర్ అనే సినిమా బాలకృష్ణ గారిది భగవంత్ కేసు సినిమాకి రీమేక్ అని తెగ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమని తెలియట్లా. అదేవిధంగా ఈ సినిమాతో విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ తన ట్విట్టర్ ఖాతాలో తన పార్టీ పేరు కూడా చెప్పేశారనమాట. సో ఒకసారి మీరు తన ట్విట్టర్ ఖాతాలో చెక్ చేసుకోండి. సో ఈ సినిమాతో అండ్ కన్ఫర్మ్ చేయబోతున్నాడు. ఇదే చివరి సినిమా విజయ్ కెరీర్లో. అండ్ ఈ సినిమా నెక్స్ట్ 2025కి సంక్రాంతికి ప్లాన్ చేయబోతున్నాడు డివివి దానయ్య. సో మొత్తానికి ఈ సినిమా గురించి తొందరలో అనౌన్స్మెంట్ రాబోతుంది. సో వేచండి ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావ, రాఘవ నారాయణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ అయితే రివీల్ చేయలేదు. డైరెక్టర్ రమేష్ వర్మ, మన తెలుగు డైరెక్టర్, ఆల్రెడీ రాక్షసుడు సినిమాతో సూపర్ డూపర్ కొట్టిన డైరెక్టర్. సో మొత్తానికి అండ్ ఒక షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది మామ. అండ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. డైరెక్టర్ నయనతార అండ్ నెక్స్ట్ హీరోయిన్ శృతి హాసన్, ఇద్దరు హీరోయిన్స్ అయితే కంపల్సరీగా అంట. మరి ఆ ఇద్దరు హీరోయిన్లో వీళ్ళిద్దరు ఉంటారా లేకపోతే వేరే హీన్స్ చేంజ్ చేస్తారనేది మూవీ టీమ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది అండ్ ఇది ఒక హారర్ మూవీ. సో కన్ఫర్మ్ ఓకే. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ అండ్ టైటిల్ కూడా శ్రీరామ రక్ష అని తెగ వైరల్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఈ నెల ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజు మనకు ఈ మూవీ గురించి ఒక అప్డేట్ రాబోతుంది డామ్ షూర్ ఓకే క్లియర్. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ నచ్చసింహ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న 109 మూవీ డైరెక్టర్ బాబి వాల్తేరు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. సో ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. మరి ఈ సినిమాలో బాలకృష్ణ గారు పేరుగా ఎవరున్నారంటే శ్రద్ధ శ్రీనాథ్. రీసెంట్గా విక్టరీ వెంకటేష్ గారు చేసిన సినిమా సైందవ్, ఆ సినిమాలో హీరోయిన్గా అంటే వెంకటేష్ గారు జోడీగా చేసింది శ్రద్ధ శ్రీనాథ్. సో మొత్తానికి ఆమె అనమాట ఈ సినిమాలో హీరోయిన్. అండ్ ఇంకొక ఈ సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ అనమాట ఎవరంటే బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ వైష్ణవ్ చైతన్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయబోతుంది ఓకే. ఇక విశ్వంబర సినిమాలో హీరోయిన్గా ఎవరంటే త్రిష కన్ఫర్మ్ అయిపోయింది మామ ఓకే. ఇక లాస్ట్ అప్డేట్ మిర్జాపూర్ సీజన్ 3. సో మనకు నెక్స్ట్ మంత్ మార్చ్లో ఈ వెబ్ సిరీస్ని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అమెజాన్ ప్రైమ్. ఎనీ టైమ్ అనౌన్స్మెంట్ రావచ్చు. సో ద మచ్ అవేటెడ్ ఓటీటీ వెబ్ సిరీస్ మిర్జాపూర్ పార్ట్ 3. మామ ఆల్రెడీ సీజన్ 1 సీజన్ 2 అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్లో అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు సీజన్ 1 సీజన్ 2 కంపల్సరీ చూడాలి, లేకపోతే మీకు సీజన్ 3 అనేది అర్థం అవ్వదు. సో డామ్స్గా సో మీకైతే రికమెండ్ చేస్తున్నా సింగిల్గా మాత్రమే చూడండి, ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో బూత్లు ఉన్నాయి అండ్ దాంతోపాటు కిస్సింగ్ సీన్స్ ఉండదన్నమాట ఓకే. ఇక హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్, అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ 2 డేస్ బ్యాక్ పోస్ట్పోన్ అయింది, న్యూ డేట్ అనౌన్స్ చేస్తారు కమింగ్ సూన్ అని. అండ్ కన్ఫర్మ్ అవ్వా అండ్ నెక్స్ట్ మంత్ మార్చ్ 1 ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది, అనౌన్స్మెంట్ సూన్. అండ్ నెక్స్ట్ అప్డేట్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్లర్, ఈ సినిమా నుంచి తపస్సు అనే ఒక టైటిల్తో ఈరోజు లిరికల్ సాంగ్ కూడా డ్రాప్ అయింది ఈరోజు ఫిబ్రవరి 3. సో చెక్. అండ్ నెక్స్ట్ అప్డేట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి అండ్ హీరో ధనుష్తో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా సార్. ఆ డైరెక్టర్ ఇప్పుడు మలయాళం యాక్టర్ దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే ఒక టైటిల్తో సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు మామ. సో ఫస్ట్ లుక్ ఇదే, హీరోయిన్ మీనాక్షి చౌదరి. అండ్ ఫస్ట్ లుక్ అయితే చాలా డీసెంట్గా ఉంది అండ్ కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది ఫస్ట్ లుక్లో మాత్రం. సో కమింగ్ సూన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆమె ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయబోతున్నారు అదనమాట. సో ఇది తెలుగు స్ట్రైట్ మూవీ లక్కీ భాస్కర్ ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ తమిళ యాక్టర్ మణిగండన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ట్రూ లవర్, తమిళ టైటిల్ లవర్. సో ఫైనల్లీ తెలుగు తమిళ్లో ఈ నెల ఫిబ్రవరి 15 థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అండ్ డైరెక్టర్ మారుతి గారు ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అనమాట. సో మొత్తానికి టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా ట్రైలర్ రిలీజ్ కావాలి. సో వేచండి. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ హీరో విజయ్ దేవరకొండ నడుస్తున్న లేటెస్ట్ మూవీ ద ఫ్యామిలీ స్టార్. సో మొత్తానికి ఆల్రెడీ ఒక 4 డేస్ బ్యాక్ మీకు చెప్పేసి అనౌన్స్మెంట్ రాకముందే ఏప్రిల్ 5 ఈ సినిమా డామ్స్టర్గా థియేటర్ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఆ రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాండమిక్ మూవీ దేవరాజ్ సినిమా పోస్ట్పోన్ కాబోతుంది. ఈ డేట్లో ఫ్యామిలీ స్టార్ మూవీ రాబోతుంది. సో కమింగ్ సూన్ అంత వే అని చెప్పాను కదా. సో ఫైనలీ విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఆఫీషియల్గా డేట్ కూడా లాక్ చేశారు, ఏప్రిల్ 5 ది ఫ్యామిలీ స్టార్. మొత్తానికి దేవరాజ్ సినిమా వెళ్ళి దేవరకొండ ఆ డేట్లో వస్తున్నాడు అనమాట ఓకే. మావ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ క్యాప్టెన్ మిల్లర్, సో ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 9 అమెజాన్ ప్రైమ్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం
టోటలీ 4 లాంగ్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ బెట్, హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ బబుల్ గమ్. సో ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 9 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి, ఎందుకంటే టూ మచ్ రొమాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ బెట్, హీరోయిన్ ప్రేమని నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ బామ కలాపం పార్ట్2. ఆల్రెడీ పార్ట్1 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ఉంది కరోనా టైంలో, ఇప్పుడు పార్ట్2 ఈ నెల ఫిబ్రవరి 16 ఆహారాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా డ్రాప్ చేశారు. సో ట్రైలర్ అయితే వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ, సో మీరు కూడా ఒక లుక్ అండి. నెక్స్ట్ రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన కన్నడ మూవీ కాటేరా అండ్ కన్నడ యాక్టర్ దర్శన్ ది బాస్. సో మొత్తానికి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉంది, ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఇప్పుడు G5 OTTలో ఈ నెల ఫిబ్రవరి 9 స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఓన్లీ కన్నడ వర్షన్లో మాత్రమే మనకు అప్డేట్ ఇచ్చారన్నమాట. మావాయి సినిమా ఫిబ్రవరి 9 ఒకవేళ మనకు ఓటీటీ వర్షన్లో తెలుగు అండ్ తమిళ్ స్ట్రీమింగ్ అయితే కనుక మీకైతే హైలీ రికమెండ్ చేసిన సినిమా, వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ హిట్ అంటే మీరు ఊహించుకోవచ్చు సినిమా ఏ లెవెల్ ఉంటుందని. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ వర్క్ చేసింది మన తెలుగు కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అనమాట. సో ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మావా, అండ్ అదనమాట. ఓకే, అండ్ ఈ వీడియో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అబౌట్ బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ NTR నడుస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్2. సో ఫైనల్ సినిమా షూటింగ్ ఇయర్ 2024 April month స్టార్ట్ చేయబోతున్నారు మావా. అండ్ థియేటర్లు మాత్రం నెక్స్ట్ ఇయర్ 2025 రిలీజ్ అవుతుంది, డ్యామ్ షూర్ పక్క, దాంట్లో తిరిగే లేదు. ఓకే, సో ఇది మావా ఈరోజు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకొక 2 డేస్ తర్వాత మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మీ ముందుంటా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామవా. బాయ్.